हाई गुड मॉर्निंग एंड वेलकम टू तेलंगाना रुचिला स्पेशल रुचिचूडु ई रोज मनम करीमनगर जिला वेमलवाड़ उन्नाम मरी तेलंगाना रुचिल्नि मनकि परिचयं चेयडानिकि ई रोज मनतो पाटु कोंतमंदि पार्टिसिपेंट्स वेट चेस्तू उन्नारु वाळ्ळनि फस्ट परिचयं चेसुकोनि आ रुचिलु एंटो कूडा परिचयं चेसुकुंदाम హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందుకే ఈరోజు మాకు వంటల పరిచయం చేస్తుంది ఎవరు మీరిద్దరా ఓకే వీరంతా ఏమవుతారు మీకు నమస్తే హాయ్ ఓకే రిలేటివ్స్ ఓకే మీ పేరు సంధ్యారాణి మీరు ఓకే సునీత గారు సంధ్యారాణి గారు ఈరోజు మాకు తెలంగాణ రుచులను పరిచయం చేయబోతున్నారు అన్నమాట ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఓకే ఓకే సునీత గారు మరి ఈరోజు పరిచయం చేస్తున్న రెసిపీ ఏంటి శనగపిండి హల్వా అండి శనగపిండి హల్వా భలే సింపుల్గా చెప్పారే ఇదేదో ఓకే మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా కాజు మిల్క్ శనగపిండి నెయ్యి షుగర్ సారపలుకులు ఓకే మరి శనగపిండి హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాము ముందు ఏమన్నా రెడీ చేశారా రెడీ చేసింది ఏం లేదు కదా ఇప్పుడే మనం స్టార్ట్ చేయాలి ఓకే స్టవ్ ఆన్ చేయండి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి ఏంటి ఇంత ప్యూర్గా వైట్గా డిఫరెంట్గా ఉంది మంచి నెయ్యి అండి మంచి నెయ్య మీరు స్పెషల్గా ఏమన్నా తెప్పిస్తుంటారా ఎక్కడి నుంచి అయినా మా ఇంటి దగ్గర వాళ్ళు చేస్తుంటారండి ఓహో వాళ్ళు తయారు చేస్తారా సో ఇది చేస్తూ మీ గురించి చెప్పండి మీరు ఏం చేస్తారు అసలు హౌస్ మేకర్ అండి అవునా ఇంట్లోనే ఉంటారు అసలు బయటకు వెళ్ళదా అంటే వేరే ఫ్రెండ్స్కి వెళ్తానండి ఏ పనుల మీద వెళ్తారు మీరు బయటికి ఎక్కువ మ్యూజిక్ నేర్చుకుంటున్నానండి నేను శనగపిండి దీంట్లో వేయాలండి కొంచెం వేడయ్యాక ఇది కొంచెం మనం డీప్ ఫ్రై అయ్యాక రెడీష్ వచ్చేదాకా చేయాలి ఎంత క్వాంటిటీ పడుతుంది శనగపిండి ఎంత క్వాంటిటీ ఓకే ఇది ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలి రెడీ షో అయ్యాక మనం ఇట్లా పెంచుతుండాలండి ఓకే మరి మ్యూజిక్ నేర్చుకుంటున్నారా అవును ఎంతకాలం నుంచి అంటే 1 ఇయర్ అవుతుందండి రెగ్యులర్గా 1 ఇయర్ అవుతుందా ఓహో ఏం నేర్చుకున్నారు ఇంతకీ 1 ఇయర్లో అంటే బేసిక్స్ నేర్చుకున్నా ఆల్రెడీ ముందే బేసిక్స్ నేర్చుకున్నానండి ఇప్పుడు లైట్ క్లాసికల్ నేర్చుకుంటున్నాను లైట్ క్లాసికల్ దాంట్లో ఇంకా స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా మీకు ఏది ఇష్టము ఏవో రాగాలు ఏవో వేరే వేరే అంటే ఇంకా రాగాలు దాకా చెప్పలేము అంటే అందరం స్టూడెంట్స్ మేము ఈక్వల్గా లేము సో మంచి ఇన్స్టిట్యూట్ ఏమన్నా ఉందా ఇక్కడ అంటే చాలామంది నేర్చుకుంటున్నారు కదా అంటే ఇప్పుడు దేవస్థానం నుంచి పెట్టాలనుకుంటున్నారండి ఓకే ఇంకా పెట్టలేదా పెట్టలేదు సో బాగా వచ్చాయా పాటలు ఇవన్నీ కూడా వచ్చాయండి మీరు ఇంకా ఎవరికైనా నేర్పిస్తున్నారా ఇంకా రాలేదంటారా ఓకే మీ హస్బెండ్ ఏం చేస్తారు మెడికల్ షాప్ అండి మెడికల్ షాపా ఓహో మీరేం చదువుకున్నారు నేను ఇంటర్ అండి సో దాంట్లో మీరే మీ ఇన్వాల్వ్మెంట్ ఏముండదా ఏముండదు వెళ్తారా అప్పుడప్పుడు ఈ మధ్య వెళ్తున్నానండి ఓకే చూసుకోవడం తెలుసు అంటే ఆయన లేనప్పుడు ఏమన్నా కాసేపు మెయింటైన్ చేస్తూ వెళ్తాను ఓకే ఫైన్ ఇంతకీ ఈ వంట గురించి చెప్పండి ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట ఇది ఇక్కడికి వచ్చాక మా అత్తమ్మగారు చేశారండి తన దగ్గర నేర్చుకున్నాను ఓకే మీ అమ్మగారి ఇంట్లో ఇది ఎప్పుడు చేయలేదా చేయలేదు శనగపిండి హల్వా చాలా ఈజీగా అంటే మనకి ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఈజీగా దొరికే ఒకటి ఉన్నాయి కాబట్టి కొంచెం ఎవరికైనా చేయాలనుకుంటే ఎవరికైనా ఈజీగా అయిపోతుంది ఇంకా ఏమొచ్చు మీకు వంటలు బాగా కామన్గా అన్ని కర్రీస్ చేస్తుంటారు బాగా వచ్చినది అంటే మీరు చేస్తే ఇంకా అదిరిపోతుంది అనేది ఏంటి ఇంట్లో చెప్తారు కదా వంకాయ బాగానే చేస్తాను వంకాయ బాగా చేస్తారా వెజిటేరియన్సా మీరు సో వెజిటబుల్స్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి చెప్పండి బోడగా కరకాయ ఎట్లా చేస్తారు మసాలా వేసి చేస్తారా ఏం లేదండి ఊరికే అవి మనం కట్ చేసేసి వార్ చేసి పోపు పెట్టి నూనె పొడి చక్కెర మిరం వేయడం ఆ స్టైల్లో ఉంటే ఇష్టమా చేదు కాకరకాయతో చేయరు మీరు చెప్పిన కాకరకాయతోనే చేస్తారు మసాలాతో చేస్తారు అన్నమాట ఓకే మీకు ఐడియా ఉండి ఉండదు బాగా ఇదేంటి ఇందుకే ఇది తెలంగాణ స్పెషల్ అయినా అంటే తెలంగాణలో చేస్తుంటారు ఇవి కొంచెం రెడ్డిష్ వచ్చిందండి ఇప్పుడు పాలు పోయాలి ఓకే పాలు కూడా ఈక్వలేనా అంటే ఒక కప్పులోనే స్వీట్స్ మాకు బాగా వచ్చా చేయడం అంటే ఇది ఒకటి కాకుండా ఇంకా వేరే కూడా బాగానే వచ్చా సో అంటే ఈజీగా ఇంట్లో చేసుకునేవి కాకుండా స్వీట్ షాప్స్లో కొంచెం రేర్గా దొరికేవి లేకపోతే కొంచెం ఇంట్లో కష్టమైనవి అలాంటివి కూడా ఏమైనా నేర్చుకున్నారా ఒకటి రెండు ఏమైనా నేర్చుకున్నా లేదా ఓకే సింపుల్గా ఉన్నవి ఏమైనా అయితే ట్రై చేస్తారు అంతేనే వంటలు ఎక్కువగా మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను ముందు లేదు అంతకుముందు అస్సలు వండలేదు అస్సలే వండలేదు వండాల్సిన అవసరం పడలేదా మీరెంతమంది ఏంటి మేము ముగ్గురు అక్క చెల్లెలు ఒక తమ్ముడు ఓ ముగ్గురు ఒకరు మొత్తం నలుగురు ఉన్నారు
కలుస్తుంటారా మీరు ఇప్పుడు మరి పెళ్ళైన తర్వాత ఎక్కువ కలుస్తుంటారా కలుస్తుంటాను ఓకే మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు మా ఇద్దరు బాబులు జాబ్ చేస్తున్నారండి పెద్ద బాబుకి మ్యారేజ్ అవుంది అమ్మో అవునా బాబే మీరందరూ షాక్లే ఇస్తున్నారండి నాకు రెండు మూడు రోజుల నుంచి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి అందరూ నేను అప్పుడే పెళ్ళైందేమో అనుకున్న వాళ్ళకి ఏకంగా అదండి ఒక 12-15 ఏళ్ళ పిల్లలు ఉంటున్నారు మీరైతే ఏకంగా పెళ్లి కూడా అయిపోయిందా పెద్ద బాబుది అయిపోయింది పెద్ద బాబుది అయిపోయింది ఇంకొక బాబు మీ దగ్గర ఉంటారా లేదు తను కూడా జాబ్ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్లో చేస్తారు బుక్ మై షోలో చేస్తారు ఓకే ఓకే మీరు ఇక్కడ మరి అయితే మీ హస్బెండ్ మీరు అత్తమ్మ వాళ్ళు ఉంటారు అత్తమ్మ వాళ్ళు ఉన్నారా సో మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా వెళ్తుంటాను బాగా లాంగ్ జర్నీ అంటే ఎక్కడికి చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ మధ్య అంటే బాబు దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది హైదరాబాద్కి హైదరాబాదేనా ఇంకా అంతకు మించి దూరంగా వెళ్ళలేదా వెళ్ళలేదు వెళ్ళంగానే పిల్లల కోసం అక్కడ దాకానే వెళ్ళాం మీ పెద్ద బాబు ఉండేది ఎక్కడ అల్లు వాళ్ళు ఉంటారు ఓకే ఎనీవేస్ హైదరాబాదే ఇద్దరు ఉండేది ఎక్కువ పుట్టి పెరిగిందంటే ఎక్కడ కామారెడ్డి కామారెడ్డిలోనా ఓకే ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు కామారెడ్డిలో తర్వాత ఇప్పుడు కరీంనగర్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు 30 ఇయర్స్ అవుతుందన్న పెళ్ళై అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కరీంనగర్లో ఉన్నారు మీరు ఓకే మనం ఇందులో ఇంకా ఇప్పుడు ఏమన్నా యాడ్ చేయాలా షుగర్ వేయాలా ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత వేస్తే కలుస్తుందా బాగా కలుస్తుందండి మెల్ట్ అయిపోతుందా అవుతుందండి ఓకే ఇది కూడా 1 కప్ వన్ కప్ ఇప్పుడు షుగర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే 1 కప్ వేయాల్సి ఉంటుందా లేదంటే ఇంకా ఎంత కావాలంటే డబుల్ సరిపోతుందండి దీనికి సరిపోతుంది ఈక్వల్ గా ఉంటుంది ఇప్పుడైతే ఎక్కువ కావాలంటే కొంచెం ఒక 1/2 కప్ ఏమైనా యాడ్ చేయొచ్చు అంతేనా ఎక్కడికైనా వెళ్ళున్నారా ఈ సరౌండింగ్స్ లో ఈ సరౌండింగ్స్ లో ఎక్కడికి వెళ్ళలేదా వెళ్ళలేదా ఎప్పుడైనా అంటే టైం పాస్ కాక ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ టైం పాస్ కాకపోవడం అనేది అసలు క్వశ్చనే లేదా ఎలా అవుతుంది మీకు టైం పాస్ ఏం చేస్తారు ఖాళీ సమయాల్లో నేను ఏమైనా పూజలకు సంబంధించిన ఏమైనా అరేంజ్ చేసుకుంటానండి లేదు అంటే శ్రీరామ కోటి రాస్తాను కోటి రాసారా అంటే 60 లక్షలు అయినాయి ఓహో ఓ రోజుకి ఎన్ని రాస్తారు సుమారుగా 3 పేజెస్ రాస్తాను 3 పేజెసా 3 పేజెస్ అంటే ఎన్ని రావచ్చు ఒక పేజీలో 1000 ఏమో ఉంటాయి 1000 ఓకే మొత్తానికి 3000 అట్లా రాస్తుంటారు రోజుకి టైం అంతా ఇట్లానే అయిపోతుంది అయితే మధ్యాహ్నం 3 to 5 మ్యూజిక్ వెళ్తాను 3 to 5 క్లాసెస్ దగ్గరేనా మీకు టెంపుల్ అని చెప్తారు టెంపుల్ వాళ్ళు పెట్టబోతున్నారు ప్రస్తుతానికి అయితే టెంపుల్ అని చెప్తున్నారు అంతేనా ఓకే సో మీ ఇల్లు కూడా టెంపుల్ దగ్గరే కాబట్టి ఈజీగానే వెళ్ళొస్తారు అన్నమాట ఆ టైం కానీ పనులు అయిపోతాయి కదా మీకు హెల్ప్ చేస్తుంటారా మీ అత్తయ్య గారు చేస్తుంటారు వంట ఎవరు చేస్తారు ఎక్కువగా నేనే చేస్తాను మీరే చేస్తారా ఓహో మీకు నచ్చినవి చేస్తారా వాళ్ళకి నచ్చినవి చేస్తారా కామన్గా అన్నీ చేసేస్తుంటాం అన్నీ తింటాం ఇంట్లో డే బై డే అన్నీ చేసేస్తాం మీకు ఇష్టం లేని కూరగాయ ఏంటండి కామన్గా ఏమంటూ లేదు అనేది నేను అసలేదా ఏది లేదా ఒకటి కూడా చాలా మందికి ఓ 2-3 కనీసం 2-3 అన్నా చెప్తారు కానీ తింటాను అయిపోయిందా అయిపోయింది అంతేనా షుగర్ వేసిన తర్వాత ఇవి గార్నిష్ చేసుకొని గోళిస్తాను నేను అది దాంట్లో పెట్టేసేసి నెయ్యిలో వేయించిపేస్తాను ఓకే ఇప్పుడు ఇది పక్కకు తీసేసి అది ఫ్రై చేయాలా అవునండి ఇది అయిపోయింది ఓకే ఇందులో తీద్దామా కొంచెం నెయ్యి వేసుకొని మనం అవి కాజును ఓ నెయ్యి ఇంత పడుతుందా మొత్తం చాలా వేసేస్తున్నారు మీరు అసలు నెయ్యి ఫ్రీగా వచ్చినట్టు మీ ఇంట్లో ఎక్కువగా నెయ్యి ఇట్లాంటివి తక్కువ ఇంత ఎక్కువ వేస్తున్నారు తక్కువ అంటారు దీంట్లో సరిపడా వేయాల్సిందేనా రెసిపీ బాగా రావాలంటే ఎంత వేయాల్సిందే సింగింగ్ నేర్చుకుంటున్నారు కదా ఇంత భయపడుతున్నా లేకపోతే సిగ్గుపడుతున్నా మాట్లాడుతున్నారు కదా మీరు సింగింగ్ ఏ కాన్సెప్ట్లో నేర్చుకుంటున్నారు ఐ మీన్ ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా అలాంటివి ఏం లేవా జస్ట్ నేర్చుకుని మీలో మీరే పాడేసుకుంటారు ఇచ్చారా భయపడకుండా భయపడకుండా ఫ్రై అయిపోయినట్టు దీంట్లో మనం డెకరేట్ చేసుకోవాలి ఓకే శనగపిండి హల్వా రెడీ ఓకే టేస్ట్ చేసి చూపండి తప్పకుండా సో వేడివేడిగా శనగపిండి హల్వా రెడీ అయింది చాలా బాగుంది స్మెల్ చాలా డామినేటింగ్గా ఉంది యాక్చువల్గా నెయ్యి నచ్చిన వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా సూపర్గా నచ్చుతుంది ఇది చూస్తేనే మంచి యెల్లో కలర్లో మనకి ఎమ్మి ఎమ్మిగా కనబడుతుంది ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో చాలా డిఫరెంట్గా ఉంది చాలా చాలా బాగుంది